ఈ రోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం మరో మంచి కార్యక్రమం వర్షగా 3వ సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కు మంచి జరిగేలా సొంత వాహనం కలిగి ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్ డ్రైవర్లగా ప్రతిరోజు సేవలను అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు అక్క చెల్లెమ్ములు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ఇంతకు ముందు నాని చెప్పినట్టుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఏలూరు సభలో మే 14న 2018న ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వం లో బాధలు ఎక్కువైంది పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి పెనాల్టీస్ కన కట్టకపోతే ఆటో తిరగలేం రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్ కి 7500 రూపాయలు దగ్గర దగ్గర అవుతా ఉంది ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే రిపేర్లు చేయించాలి అన్ని కలిపి దాదాపుగా 10000 రూపాయలు మేరకు ఖర్చు అవుతా ఉంది ఒకేసారి 10000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అంటే అప్పు తీసుకురావడం తప్పు నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పి చెప్పిన మాటల దృశ్య ఆ రోజు ఏలూరు సభలో మాట ఇవ్వడం మాట ఇచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈ రోజు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహన మిత్ర సహాయాన్ని ఈ రోజు నేరుగా బటన్ నొక్కి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ఏడాది 248468 మంది నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు 248,47,00,000 రూపాయలు సహాయంగా ఈ రోజు వాళ్ళ అకౌంట్లలోకి వాళ్ళ ఖాతాల్లోకి ఈ రోజు జమ చేయడం జరుగుతుంది దీనితో ఇంతవరకు ఇప్పటివరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహన మిత్ర పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ 3వ విడత కార్యక్రమం తో కలుపుకుంటే అక్షరాల 759 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది దాదాపుగా ఒక్కొక్కరికి చాలా మందికి ఇందులో ఒక్కొక్కరికి ఇప్పటికే 30,000 రూపాయలు ఈ డబ్బుతో సహాయం అందినట్టు అవుతుంది ఈ వాహన మిత్ర వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధి పొందిన వారిలో అర్హులందరితో పాటు గత ఏడాది కాలంగా ఆటో టాక్సీ మాక్సీ క్యాబ్లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి కూడా జమ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు వాహన మిత్ర ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర అందుకుంటున్న వారిలో నిజంగా ఈ పథకం ఎంత మంచి చేస్తా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాదాపుగా 84% మంది అంటే ఈ 248,468 మందిలో దాదాపుగా 84% ఇందులో నేరుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే దాదాపుగా 84% నిజంగా బ్రతుకులు మన కళ్ళ ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు
నా అన్న చెమ్ము అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ ఈ సంతోషాన్ని పాలు పంచుకోవడం. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇలా ఆటోలు టాక్సీలు నడిపే అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు ఈ దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఈ 10,000 రూపాయలు ఏదైతే మనం ఆటో అన్నదమ్ములు ఆటో అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నామో ఇది ఉట్టి వాళ్లకు మాత్రమే మేలు చేస్తూ ఉన్నాము అని కూడా అనుకోకూడదు. ఎందుకనంటే ఈ డబ్బులో ఈ డబ్బు ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఇది భరోసాగా ఉంటుంది ఈ సొమ్ము. ఎందుకనంటే ఈ వాహనాలకు వాహన బీమాతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ సొమ్ము ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, దీనివల్ల బండ్లు రిపేర్లు చేయించుకుంటారు, దీనివల్ల ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఆటో డ్రైవర్లే కాకుండా ఆటోలు తోలే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఇలా అన్ని అనుమతులు ఉండేలా చలాన్లు కట్టాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్మును అందిస్తూ ఉన్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితిలో ఒకేసారి ఇన్సూరెన్స్కు దాదాపుగా 7,000 చిల్లర అవుతూ ఉంది, రిపేర్లకు ఇంత అవుతుంది, ఫిట్నెస్ సర్టిఫికెట్కు ఇంత అవుతుంది అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ 10,000 రూపాయలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది.